ఈసారి వచ్చినప్పుడు నీకు చేతనైతే గనక నా పుత్రుడి మరణ వార్త తీసుకురా లేదంటే నీ మొహం నాకు చూపించకో हेलो गाइज वेलकम बैक टू अवर चैनल दिस इज मोहन एंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल तीसुकुन्नाम सो वीडियो के मुझे चेप्पालनुकुंटुन्ना गाइज अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि माटलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियो लाइक चेयंडि गाइज सो एंतमंदि श्रीकृष्ण भक्तुलु उन्नारो वाळ्ळंदरैते खच्चितंगा लाइक चेयंडि नेनु अनुकुंटुन्ना अंटे कनीसं 500 मंदैना श्रीकृष्ण भक्तुलु उन्नारनि अनुकुंटुन्नानु सो अंदुके नेनु पेट्टुकुन्न टारगेट वच्चेसि मीरंदरू 500 लाइक्स मिनिमम 500 लाइक्स अयिते चेयालनि अनुकुंटुन्नानु गाइज सो चूद्दां एंतमंदि श्रीकृष्ण भक्तुलु राधा కళ్ళు తిరిగి మూర్చపోయి కింద పడిపోయింది అప్పుడు కంచుడి సైనికులు తనని పట్టుకోవడానికి వస్తున్నారు సరిగ్గా అప్పుడే నేను అక్కడికి వెళ్ళాను నేను అక్కడ వాళ్ళతో యుద్ధం చేశాను అప్పుడు వాళ్ళతో నేను పోరాడుతూ వాళ్ళని మీ పుత్రిక నుంచి దూరంగా తీసుకెళ్ళాను అలా నేను వాళ్ళని పరాజితులను చేసి తిరిగి వచ్చేసరికి రాధ అక్కడ లేదు అవునా మరి నేను అక్కడ లేనప్పుడు నువ్వు నాకన్నా ముందరే ఇక్కడికి ఎలా వచ్చావ్ నానా నా మాట వినండి ఈ యువకుడు అసత్యం చెప్తున్నాడు మోసగాడు మాయగాడు కూడా అలాగే కొద్దిగా రాధా అలా నువ్వు మాట్లాడకూడదమ్మా పర్వాలేదు లేండి అత్తయ్య సరే ఒకరి ప్రాణాలు కాపాడిన తర్వాత కూడా వాళ్ళు మనల్ని మోసగాళ్ళు అనుకుంటే మాయగాళ్ళు అనుకుంటే మనం ఏం చేయగలం చెప్పండి अबे अदेन लेदु पुत्रा राध भयभ्रांतुलकु लोनैंदिगा बहुशा अंतके अला अंटुंदेमो आ पुत्रा नुव्वु चेसिन उपकारानिकि नेनेप्पुडु ऋणपडि उंटानु नाना अम्मा राधा पुत्रा निन्नु निलबेट्टि एन्नो प्रश्नलु अडिगाम कानी नुव्वु विवरं मात्रं अडगलेदु एवरु बाबु नुव्वु नीवु एक्कडि नुंचि वच्चावु नी तल्लिदंड्रुलु एवरु नेनु एक्कडि नुंचि अयिते वच्चानो अक्कडिके मीरु कूडा वेळ्ळालनुकुंटुन्नारु एवरैते प्रतीक्षण ना कोसं निरीक्षिस्तू उंटारो नेनु वारि पुत्रुण्णि मीरु एवर्नैते सोंतं चेसुकोवालनुकुंटुन्नारो वारु इदुरुगा कनिपिंचिना सरे गुर्तिंचलेकपोतुन्नारु नाकु एमी अर्थं कालेदु एंदुकंटे मीरु इंका नन्नु गुर्तिंचलेदु काबट्टि ना कारणंगाने चिन्नप्पुडु मी पुत्रिक कळ्ळु तोलिसारिगा तेर्चुकुन्नायि गुर्तु चेसुकोंडि मामय्या मीरे कदा अन्नारु ई बालुडि चरणालु चाला शुभसिखनमनि ई बालुडि गृहप्रवेशं चेयडंतोने ना पुत्रिक कळ्ळु तिरिगि वच्चायनि ఆ క్షణాన్ని నిన్ను నా జీవితంలో మర్చిపోలేను బాబు నిన్ను కూడా ఎప్పటికీ మర్చిపోలేను అయితే నువ్వు అవును నేనే నందుడు యశోదాల గారాల పుత్రుణ్ణి కృష్ణ 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 इवन्नी महाराजा बंदी गृहोलो इला ई राजभोगालु बंधीलैते मात्रं एंटी राजपरिवारानिकि चेंदिन वारे कदा राजपरिवारानिकि संतोषं कलिगिंदंटे संबंधिकुलंदरिकी कानुकलु पंपाल्सिंदे कदा एला उन्नारु सोदरी मी बंदी गृह आतिथ्यंलो ए लोटु लेदु कदा
ఏంటిది? నేను మీతో సంతోషం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మీరు మూతి ముడుచుకుంటున్నారా? సరే వదిలేయండి, ఈ కోపతాపాలన్నీ మామూలే. శుభ సమాచారం వినడానికి ముందు నోరు తీపి చేసుకోండి. మీ కారణంగానే ఈ సమాచారం నా వరకు చేరింది సోదరి. తిను సోదరి, ఇప్పటికీ నువ్వు అలాగే ఉన్నావు. కఠినంగా సమాచారం ఏంటో వినకుండా మిఠాయి తినడానికి అంగీకరించావు కదా. సరే అయితే ఈ శుభవార్త ఏంటో వినండి. నేను బాలుణ్ణి కనిపెట్టాను. నీ 8వ సంతానాన్ని, నా కాలుణ్ణి అడగాలని లేదా సోదరి? తను ఎవరో, ఎక్కడున్నాడో, గోకులంలో ఉన్నాడు. ఆ నందుడు యశోదల పుత్రుడిగా జీవిస్తున్నాడు కదా వసుదేవ. బాధగా ఉంది కదా, మీ శ్రమంతా వ్యర్థమైంది. కానీ నేను సంతోషంగా ఉన్నాను. ఇక నా హస్తాలతోనే తనని చంపేస్తాను. ఈ రాతిపై 8వ చిహ్నం చూడడానికి సిద్ధంగా ఉండు సోదరి. సోదరాని పిలవడం మర్చావా సోదరి? ఆ సంబంధాలతో లాభం ఏమిటి? కొన్ని రోజుల తర్వాత ఈ లోకం నుండే వెళ్ళిపోబోతున్నావు. నీ మృత్యు భోజన మిఠాయి తినాలని లేదా మథురాధిపతి? ఇదిగో కంస, తిను. ఈసారి వచ్చినప్పుడు నీకు చేతనైతే గనక నా పుత్రుడి మరణ వార్త తీసుకురా, లేదంటే నీ మొహం నాకు చూపించుకో. కృష్ణ, నువ్వు నా ప్రాణమిత్రుడు నందుని పుత్రుడివా? ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పమంటారు మావయ్య? నేను ఎవరన్నా నిజం చెప్పకముందే నన్ను మాయగాడు, మోసగాడు ఇలాంటి బిరుదులిచ్చారు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వనేలేదు మీ పుత్రిక. నిన్నే కాదు బాబు, ఒక్కోసారి మమ్మల్ని కూడా ఏమీ మాట్లాడినవద్దు. నాన్న, మీరు కూడా తన పక్షాన్ని నిలుస్తున్నారా? నమస్కారం అయ్యా. ఆ కుంభకారు గారు, ప్రణామాలు. స్వాగతం, దయచేయండి. మీరు మమ్మల్ని చావు నుండి కాపాడారయ్యా. కంస మహారాజ్ దగ్గర ఏ అద్భుతం చేశారో ఏంటో, మహారాజు మాపై ఏ బహిష్కరణ అయితే విధించారో అది నిషేధించారయ్యా. బహుశా మహారాజు గారికి ఆ బాలుడి సమాచారం తెలిసిపోయి ఉంటుంది. ధన్యవాదాలు. పోనీలండి, కాస్త ఆలస్యమైనా సరే కంస మహారాజు గారు ఒక సత్కార్యమైతే చేశారు. బాబు కృష్ణ, నువ్వు మాతో చెప్పనే లేదు, అసలు నువ్వు బర్సానికి ఎందుకు వచ్చావో? మీరు గుర్తు చేసి చాలా మంచి పని చేశారు. నాన్నగారు ఈ పత్రం మీకోసం పంపారు. మీరు ప్రశాంతంగా చదువుకోండి, నేను బయలుదేరతాను. సంతోషం. అరే, అలా ఎలా వెళ్తావు? భోజనం చేయకుండా నిన్ను ఎలా వెళ్ళనిస్తావు అనుకున్నావు? ఖచ్చితంగా చేసుండేవాడిని అత్తయ్య, కానీ నేను ఇంటికి వెళ్ళకపోతే అమ్మ అక్కడ భోజనం కూడా చేయదు. అక్కడ అమ్మ ఆకలితో ఉంటే ఇక్కడ నేను తృప్తిగా ఎలా తినగలను? మీ అమ్మా నాన్నలకి నా తరపున ప్రణామాలు తెలియజేయి. తప్పకుండా మావయ్య. నువ్వు సరే అంటే నీ తరపున కూడా అమ్మా నాన్నకి ప్రణామాలు తెలియచేస్తాను. క్రోధం అలాగే భయం, ఈ రెండూ చాలా హానికరం. వీటికి దూరంగా ఉండు. వహించేది తనే అనమాట. ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో అలజడి రేకెత్తిచ్చేది తనే అనమాట. తనని నేను అసలు వదలను. ఏ
వస్తువునైనా సరే బంధించడానికి ఒక బంధనం గాని ఒక తాడు గాని ఉండటం చాలా అవసరం. కానీ ఆ తాడుకి బంధించగలిగే శక్తిని ఎవరిస్తారు? ఇవిగో ఈ దారాలు, వీటితో ముడిపడే తాడు తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రేమని ఎలాంటి తాడుతో మీ మనసులో బంధిస్తారు? ప్రేమ బంధించబడేది విశ్వాసంతో. ఆ విశ్వాసం అనే తాడు యొక్క ఆధారం సత్యమనే దారాలతోనే ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే, సత్యం అంటే ఏంటి? సత్యం మన కళ్ళతో చూసేదా? సత్యం అంటే మనం ఆలోచించేదా? లేదు. మనం దేన్నైతే విశ్వసిస్తామో అదే అసలైన సత్యం. విశ్వాసం అంటే కూడా అదే, దేన్నైతే మనం సత్యమని భావిస్తాము. వాస్తవంలో సత్యం మరియు విశ్వాసం ఒకే నాణానికి ఉంటే రెండు ముఖాల్లాంటివి. ఎక్కడ సత్యం ఉండదో అక్కడ విశ్వాసం కూడా ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉండదో అక్కడ సత్యం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎవరైనా సరే సత్యం తెలుసుకోవాలనుకుంటే విశ్వాసం ఉంచండి, లోకమంతా ప్రేమమయమవుతుంది. అప్పుడు మనసు ఆనందంతో చెప్తుంది, రాధా కృష్ణ. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే, వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు, మూర్ఖులు ఉంటారు. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్, వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు, ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతుంది ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే
ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్. మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం, సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను, అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్. కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.